మీ వెన్నెముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదర్న్ స్పైన్, చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. నారా భువనేశ్వరి రాజమండ్రిలో దీక్ష చేస్తున్నారు. తన భర్త అరెస్టు అక్రమం అంటూ ఆమె మహాత్మా గాంధీ జయంతి రోజు ఈరోజు దీక్ష చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు కూడా ఆమె దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు కూడా ఒకరోజు దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఈ అంశాలను మీద మనతో మాట్లాడడానికి నందమూరి లక్ష్మీభారతి ఉన్నారు. మేడం, ఎలా చూస్తారు నారా భువనేశ్వరి ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నారు, పెద్ద ఎత్తున ఆమెకి సంఘీభావం తెలుపుతున్నారని టీడీపీ శ్రేణులు చెప్తున్నారు, ఎలా చూస్తారు? అదే, ఆమె దీక్ష ఎందుకు చేయాలంటే నిజంగా నేను కోట్ల డబ్బు మేము కాజ్ చేశాము, ఈ ప్రజలు క్షమాపణ చెప్తున్నాము. అందువలన ఈ ప్రజలు క్షమాపణ చెప్పడానికి మా ఆయన చేసిన, నా కొడుకు చేసిన ఈ అవినీతి డబ్బు తిరిగి మళ్ళీ మేము ప్రజలకు ఇస్తాను. నేను నిజాయితీపరుడైనటువంటి న్యాయపరుడైనటువంటి ఎన్టీఆర్ కుమార్తెను నేను. అందువలన మా నాన్న న్యాయాన్ని అనుసరించి నేను మా ఇద్దరు మా నా భర్త నా కొడుకు చేసిన అవినీతిలో డబ్బంతా తిరిగి రాష్ట్ర ప్రజలకి నేను చేస్తాను. దానికి ప్రాయశ్చిత్తంగానే నేను ఒకరోజు దీక్ష చేస్తాను, ప్రజల దగ్గరకు వచ్చి నేను పశ్చాత్తాపం తెలియజేస్తాను, క్షమాపణలు అడుగుతానంటే అసలు ఆమె విలువ ఎక్కడికి పెరిగిపోతుందో అది మాటల్లో కూడా చెప్పలేము. అంత గొప్ప స్థాయికి పెరిగిపోతుంది. కానీ ఒక అవినీతి పౌరుడిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు ఈవిడే దాచిపెట్టి ఈరోజు వచ్చి ఆయన తప్పు చేయలేదు, కోర్టులు ఏమన్నా కోర్టులు తప్పు చేస్తున్నాయా? మరి అది చెప్పమనండి. కోర్టులు తప్పు చేసినవి, కేంద్ర సంస్థలు తప్పు చేసినవి, అదేవిధంగా ఈడీ తప్పు, లేకపోతే ఐటీ తప్పు, లేకపోతే జిఎస్టీ తప్పు, వీళ్ళందరూ తప్పులు చేశారు. కోర్టులు కూడా అలాగే తప్పు చేసినవి, కానీ మా ఆయన మాత్రం నీతిమంతుడు అంటే అనుకోని ఇవ్వండి. ఆ మాటకి ఎంత విలువ ఉంటుందనేది ప్రజలకి తెలుసు. ట్వీట్ కూడా చేయడం జరిగింది మధ్యాహ్నం. ఎప్పుడు ట్వీట్ చేయని నారా భువనేశ్వరి ఈరోజు ట్వీట్ చేశారు. తన తండ్రి నీతి నిజాయితీ తమకు ఆదర్శం, ఇన్స్పిరేషన్గా ఉంటాయని ఆమె ట్వీట్ చేశారు, ఎలా చూస్తారు? నీతి నిజాయితీ ఆదర్శమైన అటువంటి నీతి నిజాయితీ పరుడైన తండ్రిని ఎందుకు దించారు? ముందు దానికి సమాధానం చెప్పి జనంలోకి రమ్మనండి. మీ ద్వారా నేను అదే అడుగుతున్నాను, అంత నీతి నిజాయితీ పరుడైన తండ్రిని ఎందుకు దించారు? అదేవిధంగా ఆయన ఎంత అల్లాడిపోయాడు, తర్వాత ఆయన ఆస్తి ఆయన డబ్బులన్నీ ఎందుకు గాజేశారు, ఆయన ప్రాణాలు ఎందుకు తీశారు, ఆయన మీద చెప్పులేసి ఎందుకు అవమానం చేశారు, ఆయన పదవిని లాగేసి అంత ఘోరంగా అవమానం చేసినప్పుడు పాపం అప్పుడు గుర్తురాలేదు ఈ తండ్రి బాధ గురించి, ఈ తండ్రి నీతి నిజాయితీ గురించి. ఈరోజు నీ భర్త కష్టం వచ్చేసరికి ఇప్పుడు ఆయన నీతి నిజాయితీ గుర్తు వచ్చినాయా? జనాలు నిజంగా మామూలుగా అసహించుకోవట్లే వీళ్ళని. నిజంగా చెప్పాలంటే ఎవరి నోటైనా వినండి, మీరు కావాలంటే అడిగి చూడండి, అసహించుకుంటున్నారు. వీళ్ళ ఆ తండ్రికి ఆ రోజు అంత వెన్నుపోటు పొడిచి ఈరోజు అవినీతి పరుడైన ఇతన్ని రక్షించుకోవటానికి ఆవిడ పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉందని చెప్పి అసహించుకుంటా ఉన్నారు. ఎల్టీజీ గురించి ఇంతకుముందు మీరు కామెంట్ చేశారు, మోహన్ బాబుని నష్టాలు ఉందని ఆయన బయట పంపించారని. అవును పాపం, అంతకుముందు అమాయకులని చాలామంది మోహన్ బాబుని ఏంటి ఎంతోమంది డైరెక్టర్లు చేర్చారు. వీళ్ళు ఎప్పుడైతే అధికారానికి వచ్చిందో ఈ అధికారంలో ఉండే ఇక అవినీతి ద్వారా ఈ డబ్బంతా హెరిటేజ్ ధరించుకుంటూ నష్టాలు మొత్తం భువనేశ్వరి పేరుతో అతను ట్రాన్స్ఫర్ చేశాడు. దీని మీద మోహన్ బాబు హైదరాబాద్లో ధర్నా కూడా చేశాడు, మీరు గుర్తు తెచ్చుకోండి. అందువల్ల వీళ్ళందరినీ బయటికి తోసేది ఒట్టి చేతులు, వాళ్ళు పెట్టిన డబ్బు కూడా ఇవ్వకుండా. ఈరోజు లక్షల కోట్లకి ఎగబాకింది హెరిటేజీ. దాని మీద ఎంక్వైరీ అడుగుతున్నాం మేము. నిన్న ఆవిడే ఒక రకంగా బయట పెట్టుకుంది, 2% అమ్మితే చాలు నాకు 400 కోట్లు వస్తాయని చెప్పింది. ఆమె అవన్నీ కూడా షేర్స్ అన్నీ అమ్మితే దాదాపు 20,000 కోట్ల రూపాయలు వస్తూ ఉన్నాయి మొత్తం హెరిటేజీ. ఆమె కొడుకు ఆమెనే అమ్మితే ఇంకా అది కొంచెమే బయటికి కనపడేది. ఇంకా లోపల ఎన్ని దాని ద్వారా షెల్ కంపెనీలు చాలా పెట్టారు. ఈ షెల్ కంపెనీల్లో లక్షల కోట్లు ఉన్నాయి. అందువల్లే మేము ఎంక్వైరీకి నిలబడమని చెప్పి మేము అడుగుతున్నాం. మీకు నిజంగా మానవత్వం ఉంటే, నిజంగా నీతిమంతుడైన తండ్రి కడుపును పుట్టిన బిడ్డగా నువ్వు భావిస్తే, నువ్వు విచారణకు నీ భర్తని నీ కొడుకుని నిలబడమని చెప్పు. అప్పుడు యు ఆర్ ద గ్రేట్ లేడీ. మేలుకో తెలుగు అంటూ ఒక యాత్రను కూడా చేయబోతున్నారు. దీనికి ఇక అన్ని అదే చక్కగా తెలుగువాడు ఎప్పుడో మేల్కున్నాడు గనుకనే 23 సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు మూలన. ఆ తెలుగువాడు మేల్కున్నాడు గనుకనే ఈరోజు జైలు పోయినా కూడా ఎవరు కనీసం రోడ్డు మీదకి వచ్చి సానుభూతి చూపించట్లా. తెలుగువాడు ఎప్పుడో మేల్కున్నాడు. మొత్తంగా అయితే తెలుగువాడు ఎప్పుడో మేల్కున్నాడని లక్ష్మీపార్వతి చెప్తున్నారు. నారా భువనేశ్వరి తన తండ్రిని అంటే చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన సమయంలో నారా భువనేశ్వరి ఏం చేస్తున్నారు? అప్పుడు ఆయన తండ్రి ఆసియా
రాజకీయాలు నీతి నిజాయితీ గుర్తుకు రాలేదా అంటూ నారా నందమూరి లక్ష్మీపార్వతి ప్రశ్నిస్తున్నారు. ఎన్ని యాత్రలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరని లక్ష్మీపార్వతి చెబుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈరోజు నారా భువనేశ్వర్ చేస్తున్న దీక్ష పట్ల అయితే ఆమె తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. ఇప్పుడు తన భర్త నిజాయితీ గుర్తొచ్చిందా? దాదాపు లక్షల కోట్లు సంపాదించిన సమయంలో ఏం చేశారు? డబ్బంతా కూడా నారా భువనేశ్వర్కి తెలుసని లక్ష్మీపార్వతి చెబుతున్నారు. కెమెరా పర్సన్ ఫణితో రాజేష్, ఆర్టీవీ విజయవాడ నుండి.